ప్రభు పేరట మీ అందరికి షలోమ్. మన ముగింపు మన ప్రారంభం మీద ఆధారపడి లేనే లేదు. ఈరోజు నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావో అది నిన్న నువ్వు నీతిగా జీవించవచ్చు, కానీ అదే నీతిగా ఈరోజు జీవించాలి అని నువ్వు నిర్ణయిస్తున్నట్లయితే, అనుకుంటున్నట్లయితే ఖచ్చితంగా దానికి తగినటువంటి జీవితం ఈరోజు నువ్వు జీవించాలి. నిన్న నేను భోంచేశానని చెప్పేసి వాళ్ళు భోంచేయకుండా కూర్చుంటే కుదరనే కుదరదు. బైబుల్ సెలవిస్తుంది ఏనాటి కీడు ఆనాటికి చాలు. అదే సమయంలో బైబుల్ సెలవిస్తుంది ఒకటి జన్మదినము కంటే ఒకటి మరణ దినము మేలు, కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. అద్భుతంగా ప్రారంభించాడు తన జీవితాన్ని, అద్భుతంగా కొనసాగించాడు తన జీవితాన్ని. ముగింపుకు వచ్చేసరికి నోవహు తన జీవితంలో రాయబడినటువంటి చివరి అధ్యాయము ఇదే. చివరికి వచ్చేసరికి నోవహు ముగింపు మాత్రం అంత ఆత్మీయంగా లేదండి, నోవహు ముగింపు మాత్రం అంత అద్భుతంగా లేదండి. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడు, మన ముగింపు ఎలా ఉండబోతుంది? అందుకే భక్తుడు ఒక చక్కని పాట పాడాడు, ఏంటో తెలుసా? తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నేను ఎంత అల్పుడనో. ఈరోజు ప్రతి ఒక్కరూ తప్పక ప్రార్థన చేయాలి, ఏంటో తెలుసా? ప్రభు, ఈరోజు నేను ఆత్మీయంగా ఉంటున్నాను, కానీ చచ్చిపోయే సమయంలో ఎలా ఉండబోతున్నాను? మీలో ఎంతమంది చచ్చిపోయే దినమున నేను నా ప్రభువుకు బహు దగ్గరగా జీవించాలని ఆశపడుతున్న వారు ఉన్నట్లయితే చేయి చూపిస్తారా? ఈరోజు ఎంతమంది ప్రభువుకు బహు దగ్గరగా జీవిస్తున్నారో చేయి చూపిస్తారా? ఒకవేళ ఈరోజు చనిపోతే బెటర్ అనుకుంటున్నవాడు అయితే వినండి, మనం మరణించే సమయము మరణించే దినము వచ్చినప్పుడు మనం ప్రభువుకు దగ్గరగా జీవించాలి, అలాంటి స్థితిలోనే ఈ లోకయాత్ర ముగించాలి అని అందరూ చేయి చూపించారుగా. అయితే వినండి, మనము ఆ రోజు ఆత్మీయంగా జీవించాలంటే ఒక సూత్రాన్ని మీతో పంచుకుంటాను, ఏదో తెలుసా? ఒకవేళ ఈరోజు ఒక గంట లోపట మీరు మరణిస్తారు అని తెలిస్తే సెల్ ఫోన్ తీస్తారా? హలో, ఒక గంట సేపట్లో మీరు మరణిస్తారు అని చెప్పంటే అస్తమానం ఫోన్లో కూర్చుంటారా? అస్తమానం సెల్ ఫోన్లో ఏదో ఒక వీడియో చూసుకుంటూ లేకపోతే పనికి మాలిన వాటిని చూసుకుంటూ గడుపుతారా? లేదు లోకం మీద పడి తిరుగుతారా? ఏం చేస్తారు చెప్పండి? ఒక గంటలో చనిపోతామని తెలిస్తే ఏం చేస్తారు? పిచ్చి పనులు చేస్తారా? పాపిష్ట పనులు చేస్తారా? ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తారా? హలో ఫ్రెండ్స్, ఏం చేస్తారు? అయితే వినండి, ప్రతి గడియ అదే ఆలోచనతో మీరు జీవించండి. ఒక గంటలో నేను చనిపోతానని తెలిస్తే ఇప్పుడు నేను ఈ పని చేస్తానా? చేయను. అయితే చేయొద్దు. ఈరోజు సాయంత్రం నువ్వు చచ్చిపోతావని తెలిసింది అనుకోండి, ఆ రోజు నువ్వు ఎలా జీవిస్తావు చెప్పు. ఆత్మీయంగా జీవిస్తావా? పరిశుద్ధంగా జీవిస్తావా? దేవునికి దగ్గరగా జీవిస్తావా? నీ మనసులో కుళ్ళు కుతంత్రము లేకుండా, నీ నోటిలో అపవిత్రత లేకుండా, నీ తలంపులు పాడైపోకుండా నువ్వు పరిశుద్ధంగా జీవిస్తావా? జీవించవా? జీవిస్తామన్నవారు చేసి చూపిస్తారా? హలో, నేనేం తప్పు మాట్లాడానా? ఈరోజు సాయంత్రం ఒకవేళ నేను చనిపోతాను అని తెలిస్తే ఆ రోజంతా కూడా నేను నీతిగా జీవిస్తానన్నవారు చేసి చూపిస్తారా? అదే దేవుడు కోరుకుంటున్నాడు. నేను నీతిగా జీవించలేకపోతున్నాను అంటున్నవారు వినండి, ఈరోజు నా జీవితం ముగించబడబోతున్నట్లయితే నేను ఎలా జీవిస్తానో అదే రీతిగా ప్రతిరోజు జీవించినట్లయితే ఖచ్చితంగా తుది శ్వాస వరకు మనం దేవుణ్ణి మహిమపరిచేవారిగా జీవించగలుగుతాం, మన సాక్ష్యాన్ని కాపాడుకోగలుగుతాం. అట్టి కృప నాకు కావాలి అన్నవారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని చూపిస్తారా? పరిశుద్ధుడు అయిన తండ్రి, అద్భుతమైనటువంటి ప్రారంభము కలిగి, అద్భుతమైనటువంటి ఆరంభము కలిగి, నీతిగా జీవించి, నీతిని బోధించి, నీతి మార్గమును నడిపించి, రక్షణ కొరకు ఓడను నిర్మించి, అయ్యా చివరికి వచ్చేసరికి నీతిని మరచి జీవించినటువంటి నోవహును మా ముందు తీసుకొచ్చావు. సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడావు. నాయన, కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు, ఒకని జన్మదినము కంటే ఒకని మరణ దినము మేలు. అయ్యా నన్ను కనికరించు, మమ్మును కనికరించు. ఏ రోజు ఈ లోకయాత్ర మేము ముగిస్తామో తెలియదు, కానీ ఆ రోజు నాయన మేము నిన్ను కలిగి జీవించాలి, నీకు బహు దగ్గరగా జీవించాలి. అలా జీవించాలంటే ప్రతి దినము అది చివరి దినముగా, ప్రతి గడియ అది చివరి గడియగా భావించి జీవించినట్లయితే ఖచ్చితంగా నిన్ను మహిమపరిచేవారిగా మేము జీవించగలుగుతాం, సంతోషంగా ఈ లోకయాత్ర ముగిస్తాం. అట్టి జీవితం మాకు దయచేయమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.